अंदर की नमस्कार। ఈ రోజున చాలా మంచి రోజు। తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు మన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం। అలాగే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బారి నుండి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము। అలాగే తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సి ఎస్టీ మైనారిటీల్ని ఎంతో గుర్తింపు ఇచ్చి సమాజంలో మంచి పదవులు కల్పిస్తూ అత్యున్నతాయి సాయికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ। బడుగు బలహీన వర్గాలు, ఎస్సి మైనారిటీస్ ఎప్పుడూ మర్చిపోరు తెలుగుదేశం పార్టీని నేను తెలియజేసుకుంటున్నాము। అలాగే మనకి ఇది ఒక అగ్ని పరీక్ష కాలం। ఈ 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కట్టుబాటుతో ఉండి తారతమ్య భావాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి రోజు కనీసం అధికారంలో ఉన్నా లేకపోయినా 18 గంటలు పని చేస్తూ ఎప్పటికప్పుడు మన యోగక్షేమాలు తెలుసుకుంటూ పార్టీని ముందుండి నడిపిస్తున్న సందర్భంలో మనం కూడా పార్టీలో తారతమ్యాలు లేకుండా చిన్న పెద్ద లేకుండా అందర్ని కలుపుకు ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ త్వరలో ఈ కరోనా బారి నుండి తెలుగు రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలని భగవంతుని విజ్ఞప్తి చేసుకుంటూ మనందరం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన మన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము। మరొకసారి మన జాతీయ నాయకత్వ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్। ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్। హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి, థాంక్యూ। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్, థాంక్యూ। సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్। హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్, థాంక్యూ। ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్। తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు। మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి।